ప్రమాదవశాత్తు వారి కింద పడ్డారు. దానికి సంబంధించి వారు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిని కలిసి పరామర్శించడం, సర్జరీ జరిగింది. వారి ఆరోగ్యం కుదుట పడ్డది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. వారు తొందరగా కోలుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి వైద్యానికి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోమని సంబంధిత అధికారి సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు తొందరగా కోలుకొని తెలంగాణ ప్రజల తరఫున శాసనసభలో సమస్యల మీద వారు మాట్లాడాలని, వారి సూచనలు సలహాలు కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడానికి అవసరం ఉన్నది. వారు త్వరగా కోలుకొని శాసనసభ సమావేశాలలో పాల్గొనాలని వారిని కోరడం జరిగింది. డాక్టర్లు కూడా వారి ఆరోగ్యం కుదుటపడ్డది. అవసరమైన వైద్య సహకారాలు అన్నీ అందిస్తాము, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. వారు కూడా కోలుకున్నట్టుగా కనిపించింది. డెఫినెట్గా వారు కోలుకుంటారు.